ఈనాటి దివ్య పూజాబలి ఉద్దేశములు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డికి మంచి ఆరోగ్యం కొరకు ఏరువ తెరేసమ్మ ఆత్మ శాంతి కొరకు పూజన అర్పించువారు ఏరువ రాయపరెడ్డి కుటుంబ సభ్యులు పెంటారెడ్డి ఆరోగ్యమేరి రాణి మంచి ఆరోగ్యము బిజినెస్ లో అభివృద్ధి కొరకు పెంటారెడ్డి కిరీట్ రెడ్డి శబరిలమ్మ బి జోజి ఆత్మల శాంతి కొరకు కే లూర్దు మరియమ్మ కుటుంబం కృతజ్ఞతగా మనవలు మనవరాండ్ల సంరక్షణ వారి గృహమునకు రెంటర్స్ వచ్చినట్లుగా ఎస్ లీవరాజ్ దాస్ కే నరసింహ ఆత్మల కొరకు ఆరోగ్యం గిల్బర్ట్ మంచి ఆరోగ్యం కొరకు త్రిష పూజిత ఇండియన్ క్రికెట్ టీంలో ఆడునట్లుగా గుణ రిత్విక్ మంచి ఆరోగ్యం కొరకు కే మరియమ్మ మంచి ఆరోగ్యము సంపూర్ణ స్వస్థత కొరకు ఆమెలోని భయాందోళనలు తొలగిపోవునట్లుగా గొలమారి ప్రసన్నరెడ్డి మంచి ఆరోగ్యము సంపూర్ణ స్వస్థత పర్మనెంట్ ఉద్యోగం కొరకు పూజను అర్పించువారు గొలమారి రాజారెడ్డి కుటుంబం సభ్యులు యు ఫిలోమినా వీరస్వామి విమల ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించువారు జ్యోతి సురేష్ కుటుంబ సభ్యులు ఏరువ శ్రీవారెడ్డి మేరీ ప్రశాంతరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా పెంటారెడ్డి ఆరోగ్యమేరి రాణిల మంచి ఆరోగ్యము బిజినెస్ల అభివృద్ధి పెంటారెడ్డి కిరీట్ రెడ్డి శౌరిలమ్మ బోయపాటి జోసిరెడ్డి ఆత్మల శాంతి కొరకు ప్రసాద్ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించువారు ప్రమీల లక్ష్మయ్య అనిల్ రమ్య యుఎస్ఏలో నూతన గృహ కొనుగోలు దేవుని కృపతో విజయవంతంగా జరుగునట్లుగా శృతి కుటుంబంలో శాంతి సమాధానము దేవుని సంరక్షణ మంచి ఆరోగ్యము దేవుని దీవెనలు సమస్యలన్నింటి విడుదల భార్యాభర్తల మధ్య సఖ్యత మంచి ఆరోగ్యము పిల్లల భవిష్యత్ బంగారు భవిష్యత్తు దేవుని సంరక్షణ దీవెనల కొరకు తానుగుండ్ల కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము కుటుంబంలో శాంతి సమాధానము వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల కొరకు వై ఆగ్నేస్ క్రిస్టోఫర్ మంచి ఆరోగ్యము త్వరగా కోలుకోవాలని నిర్మలాకి ఆర్థరైటిస్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు అగ్రపు సంజయ్ ధరణి దయానందులకు దేవుని సంరక్షణ అన్ని మంత్రశక్తుల నుండి విడుదల కొరకు పూజను సమర్పించువారు ఏ నిర్మల కాకుమాను శ్రీహర్ష పుట్టినరోజు సందర్భంగా దేవుడు చేసిన సకల మేళ్లకు కృతజ్ఞతగా పాపశాపం నుండి విముక్తి కుటుంబ దైవాశీర్వాదముల కొరకు పూజను అర్పించువారు కుటుంబ సభ్యులు లూమిన్ బోస్కో పుట్టినరోజు సందర్భంగా దేవుడు చేసిన సకల మేళ్లకు కృతజ్ఞతగా మంచి జీవిత భాగస్వామి మరియు కుటుంబ దైవాశీర్వాదముల కొరకు ఫాదర్ సిరిల్ గారికి మంచి ఆరోగ్యము మరియు అభిషేకం కొరకు యశ్వంత్ రెడ్డి సకల బంధకాల నుండి విడుదల మారు మనసు దేవుని కృపా సంరక్షణ హనీ అనిల్ బాబుల మధ్య సఖ్యత శాంతి సమాధానం కొరకు అద్విక్ అయాన్లకు మంచి ఆరోగ్యము అనిల్ బాబుకు మంచి ఉద్యోగము మరియు కుటుంబ దైవాశీర్వాదము కొరకు పూజ సమర్పించువారు శ్యామల సిహెచ్ శ్యామల మోహన్ దాస్ కుటుంబ సభ్యుల ఆరోగ్యము మరియు శాంతి సమాధానము సిహెచ్ లక్ష్మి మంచి ఆరోగ్యము సంపూర్ణ స్వస్థత దైవాశీసులు సత్యవతి దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా మరియు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు సరిత కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతగా ఎం బాలస్వామి కుటుంబ సభ్యులు దేవుడు చేసిన సకల మేళ్లకు కృతజ్ఞతగా శ్రీను దేవుని మార్గంలో నడవాలని బాలమణి మంచి ఆరోగ్యము సంపూర్ణ స్వస్థత శివాని భయాందోళనను తొలగించాలని సగిలి ఏంజిల్ బ్లెస్సి 10వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు అలాగే ప్రేసి మరియు జోయల్ పాల్ ప్రభు దీవించినట్లుగా పూజను సమర్పించువారు సగిలి సత్యం గంగారపు చిన్నమ్మకు యుఎస్ఏ వీసా అప్రూవ్ అవునట్లుగా వీరే తలంపుల నిమిత్తము ఈ యొక్క దివ్య పూజాబలిలో ప్రార్థించుదాము. పాపుల తండ్రి
తినుకొచ్చుని విందులు చేసిన యేసునికే పేదల పాలిట పెన్నిదికే తంబుర సితార నాదముతో జ్ఞానులైన నాయకులు ఆకాశము వలె వెలుగుదురు పెక్కు మందికి ధర్మమును పాటించుట నేర్పిన వారు కలకాలము వరకును నక్షత్రముల వలె ప్రకాశింతురు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక నీ ఆత్మతో ఉండును గాక క్రీస్తునాదుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈనాడు మనము పునీత యోహాను క్రిసోస్తము జాన్ క్రిసోస్తం పీఠాధిపతి శ్రీ సభ వేద పండితుల యొక్క సంస్మరణ దినోత్సవాన్ని ప్రత్యేకంగా ఈరోజు కొనియాడుతూ ఉన్నాము పునీత జాన్ క్రిసోస్తం గారు సిరియాలోని అంతియోకు పట్టణంలో క్రీస్తు శకం 347వ సంవత్సరంలో జన్మించారు. వీరు పుట్టుకతోనే క్రైస్తవులు కాదు, కానీ వీరి యొక్క తల్లి అత్యంత భక్తిపరురాలు. ఆమె క్రైస్తవురాలు, ఆమె పేరు అంతూస, గొప్ప దైవ భక్తురాలు. తండ్రి ఒక ఉన్నతాధికారుడు కానీ అన్య మతస్థుడు. మరి 23 సంవత్సరాల ప్రాయంలోనే పునీత జాన్ క్రిసోస్తం గారు అనేక విద్యలను అభ్యసించి అప్పటికే ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. మరి పునీత బసిల్ మరియు పునీత మెటీలియన్, ఇటువంటి పునీతల యొక్క మరి సహచర్యంలో ఆయన వారికి సేవలు చేస్తూ వారి యొక్క సూచనల ప్రకారము బైబిల్ గ్రంథాన్ని ఆయన పఠించి వెంటనే బాప్తిస్మం స్వీకరించి బైబిల్ను బాగా అధ్యయనం చేసి పవిత్ర గ్రంథ పాఠకుడిగా గురుత్వ అభిషేకం ఆయన పొందుకున్నారు. తర్వాత గురుత్వ అభిషేకం పొందిన తర్వాత చాలా కాలం వరకు ఈయన ఒక గుహలో సన్యాసిగా కాలం గడిపారు. క్రీస్తు శకం 386లో వారు గురుదీక్షను భక్తితో తీసుకున్నారు. ఈయన చక్రవర్తి గారికి అత్యంత సన్నిహితుడు. క్రీస్తు శకం 397వ సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ పీఠాధిపతిగా అభిషిక్తులు అయ్యారు. చక్రవర్తి గారే వీరిని కాన్స్టాంటినోపుల్కి తీసుకువచ్చారు. మరి అక్కడే కాన్స్టాంటినోపుల్లోనే క్రైస్తవత్వము అధికారికంగా ప్రబలింది. పునీత క్రిసోస్తం గారు తమ పీఠంలో కానీ అంతియోకు పట్టణంలో కానీ ప్రజలు విగ్రహారాధన నుండి విడుదల కావటానికి పలు చర్యలు స్వీకరించారు. ఈయనకున్నటువంటి ఒక గొప్ప గుణం ఏమిటంటే ఈయన ముక్కుసూటి మనిషి. ఉన్నదిగా చెప్పేస్తాడు. మంచి అయితే మంచి అని చెప్తాడు, చెడు అయితే చెడు అని చెప్తాడు. దేనికి కూడా భయపడడు ముక్కుసూటి మనిషి. ఏదో పెద్దవారు కదా, డబ్బు ఉన్నవారు కదా అనేటువంటి, లేకపోతే నాకంటే పై అంతస్తులో ఉన్నారు కదా అని చూసి, వారిని చూచి జంకేటువంటి వ్యక్తి కాదు పునీత జాన్ క్రిసోస్తం గారు. బాప్తిస్మ యోహాన్ గారు ఎలాగైతే ముక్కుసూటి మనిషో, ఆయన హేరోదరాజుకు కూడా భయపడలేదండి బాప్తిస్మ యోహాన్ గారు. అలాగే జాన్ క్రిసోస్తం గారు కూడా ఎవరికి భయపడనటువంటి తత్వం ఆయనది. ఆనాటి కాలంలోనే శ్రీసభలో జరుగుతున్నటువంటి కొన్ని దుబార ఖర్చుల గురించి, అటువంటి ఖర్చులు చేసేవారిని తీవ్రంగా ఖండించేవారట పునీత జాన్ క్రిసోస్తం గారు. తీవ్రంగా ఖండించి చక్రవర్తి ప్యాలెస్లో కూడా చాలా ఖర్చులన్నీ కూడా తగ్గించి వేసి, అనవసరమైనటువంటి పార్టీలు మరి విందులు వినోదాలు ఇవన్నీ కూడా తగ్గించి వేసి శ్రీసభలో కూడా అటువంటి ధనమును వేస్ట్గా దుబారాగా ఖర్చు చేసేటువంటి వారిని ఈయన తీవ్రంగా ఖండించేటువంటి వాడు. మరి ఇలా జరిగితే ఏమవుతుంది? అందరికీ నచ్చుతుందా? నచ్చదు. అందరికీ నచ్చదు. ఈయన ఒక గొప్ప బోధకుడు అండి. ఈయన ఏం చేశాడంటే,
అటువంటి వ్యయ ఖర్చులేమి పెట్టకుండా ఆయన పేదలకు దానం చేస్తూ ఉండేవాడు. మరి నిస్సహాయులైనటువంటి వారిని తన యొక్క పీఠంలో వారిని ఆదుకుంటూ ఉండేవాడు. ప్రజలకు ఈయనంటే చాలా ఇష్టమండి, ఈయనంటే చాలా ఇష్టం. అనేక రకములైనటువంటి గ్రంథాలను రచించాడు. క్రీస్తు ప్రభుని యొక్క చరిత్ర, క్రీస్తు ప్రభుని గురించి అనేకమైనటువంటి రచనలు చేశాడు. ప్రజలకు బోధిస్తూ ఒక గొప్ప బోధకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇతరుల యొక్క, ముఖ్యంగా ధనము కలిగినటువంటి వారి యొక్క మన్ననలను ఈయన పొందుకోలేకపోయాడు. ఎందుకంటే వారిని ఎప్పుడు ఈయన హెచ్చరిస్తూ ముక్కుసూటిగా చెప్తూ ఉండేవాడు దుబారా ఖర్చులు చేయవద్దని. అందుకనే చక్రవర్తికి కొన్ని సోది మాటలు చెప్పి ఈయన ఏం చేశారంటే ఈయన మీద కంప్లైంట్లు ఇచ్చి ఎన్నో దేశ బహిష్కరణ చేశారు. తన పీఠం నుండి బహిష్కరించడమే కాక దేశ బహిష్కరణ కూడా ఈయన్ని చేయించారు చక్రవర్తి చేత. కానీ ప్రజలు తిరుగుబాటు చేశారు. తమ యొక్క బిషప్ వారికి కావాలని చెప్పేసి ఆనాటి కాలంలో ప్రజలు తిరుగుబాటు చేశారు. ఎందుకంటే ఎంతో జనాదరణ పొందినటువంటి వ్యక్తి పునీత జాన్ క్రిసోస్తమ గారు, భయపడి మళ్ళీ తిరిగి వారిని తెచ్చారు. తిరిగి తమ యొక్క పీఠానికి బిషప్గా వారిని నిలబెట్టారు. కానీ అది జరిగినా సరే రెండుసార్లు ఆయన మీద దాడి చేయటానికి ప్రయత్నాలు జరిగినాయి. కానీ దేవుని కృప వలన అవి ఏమీ ఫలించలేదు. తరువాత మళ్ళీ వీరిని దేశ బహిష్కరణ చేశారు. ఇలా తన జీవితాంతం వరకు కూడా ఇటువంటి వ్యక్తులకు ఆయన పోరాడుతూనే ఉన్నాడు. క్రీస్తు శకం 407 సెప్టెంబర్ 14 ఈయన శాశ్వతంగా నిద్రించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేసినటువంటి గ్రంథరచనలు ఇప్పటికి కూడా థియాలజీలో, మరి ఈ వేదశాస్త్రాన్ని అభ్యసించేటువంటి సెమినరియన్స్, గురువులు, బ్రదర్లు ఆయన చేసినటువంటి రచనలను ఇప్పటికి కూడా మేము అభ్యసిస్తూ ఉంటాము. ఈయన గొప్ప విద్యావేత్త, రచయిత, వక్తగా ప్రఖ్యాతి గాంచాడు. సువార్త ప్రబోధకులకు పాలక పునీతులుగా ఈయనను శ్రీ సభ ఏర్పాటు చేసింది. మూర్ఛ వ్యాధి వచ్చిన వారు పునీత జాన్ క్రిసోస్తమ్ గారికి ప్రార్థిస్తే, ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థిస్తే వారికి ఉపశమనం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మిక. ప్రియ దేవుని బిడ్డలారా, పునీత జాన్ క్రిసోస్తమ్ గారి యొక్క జీవితమును ఆదర్శంగా తీసుకొని మనము కూడా కేవలము మంచిని మాత్రమే చేసి దేవుని యొక్క వాక్యాన్ని సగర్వంగా బోధించేటువంటి భాగ్యాన్ని మనకు దయచేయమని సువార్త ప్రబోధకుల యొక్క పాలక పునీతుడిగా ఉన్న పునీత జాన్ క్రిసోస్తమ్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా, తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, దేవుని బిడ్డలారా. ఈరోజు మా అక్క సిస్టర్ జోస్ మేరీ యొక్క పుట్టినరోజు కూడా. ఆమె కరుణాపురంలో ఫార్మేషన్ హౌస్లో
సిస్టర్గా పనిచేస్తూ ఉన్నారు, వొకేషన్ ప్రమోటర్గా పనిచేస్తూ ఉన్నారు. ప్రత్యేక విధంగా ఈరోజు మా అక్క సిస్టర్ జోస్ మేరీ కోసము ప్రత్యేకముగా దివ్య పూజా బలి సమర్పిస్తూ ఉన్నాము. మీరు కూడా మా అక్క కోసము ప్రత్యేక విధంగా ప్రార్థించమని కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ యందు ఆశలు నిలుపుకొని వారికి నీవు అండగా నిలుతువు. కావున పునీత యోహాను క్రిసోస్తమునకు అద్భుతమైన వాక్చాతుర్యమును బాధానుభూతిని ప్రసాదించి అతనిని మహనీయుని చేసితివి. మేము అతని బోధన వలన జ్ఞానమును, ఆదర్శవంతమైన అతని అజేయమైన సహనము వలన మనోధైర్యమును పొందగలిగినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీ అందరును క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. మొదటి పఠనము పునీత పౌలు కొరంతీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 27వ వచనం నుండి 31వ వచనం వరకు. సహోదరులారా, క్రీస్తు ప్రక్కు అవయములు గల ఒకే శరీరము వంటి వాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటియే కదా. అట్లే యూదులమైనను, అన్యులమైనను, బానిసలమైనను, స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బాప్తిస్మమును పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒకే అవయముతో కూడినది కాదు, అది పెక్కు అంగములతో కూడినది. కావున మీరు అందరును క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. దేవుడు స్త్రీసభలో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, తదుపరి కొందరిని బోధకులుగాను, ఆ పైన కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు శక్తిగలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని పరిపాలకులుగాను, కొందరిని వివిధములకు భాషలు మాట్లాడువారిగాను నియమించెను. అందరూ అపోస్తలుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయుదురా. స్వస్థపరచు శక్తి అందరికీ కలదా. అందరూ వివిధముల భాషల్లోగో మాట్లాడువారా? అందరూ దాని అర్థమును తెలియచేయువారా? కనుక శ్రేయమైన వరములను ఆసక్తితో అపేక్షింపుడు. అన్నింటినికంటే శ్రేష్టమైన మార్గమును ఒకదానిని నేను మీకు చూపెదను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లోక సాగరంలో పయనించు నన్ను దరి చేర్చుదేవా దయాకరా. లోక సాగరంలో పయనించు నన్ను దరి చేర్చుదేవా దయాకరా. నాదు జీవిత అలలను చూచి జీవిత అలలను చూచి నీలోని నమ్మికను కోల్పోతున్నాను. నీలోని నమ్మికను కోల్పోతున్నాను. రావా త్వరగా రావా దరిచేర్చక దేవా, రావా త్వరగా రావా దరిచేర్చక రావా దేవా.
లోక సాగరంలో పయనించు నన్ను దరిచేర్చు దేవా దయాకర లోక సాగరంలో పయనించు నన్ను దరిచేర్చు దేవా దయాకర ఈ లోకాశల అలలలో మునిగిపోకుండా కావుమయా ఆశ నిరాశ వలలలో చిక్కుకొనకుండా కావుమయా బలహీనమైనా వాడను నేను బలపరచు నన్ను స్థిరపరచు హల్లెలూయా హల్లెలూయా ప్రభువు మీతోండును గాక నీ ఆత్మతోండును గాక పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువునికి మహిమ కలుగును గాక లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనము నుండి 17వ వచనం వరకు రీడింగ్ ఫ్రమ్ ద హోలీ గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 7 వర్సెస్ 11-17 అటు పిమ్మట యేసు నాయిను గ్రామమునకు వెళ్ళుచుండగా శిష్యులను గొప్ప జనసమూహములను ఆయన వెంట వెళ్ళుచుండిరి యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకుని పోవుచుండిరి అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట నుండిరి ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో ఏడవ వద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను వెంటనే దానిని మోయుచున్నవారు నిలిచిపోయిరి అప్పుడు యేసు చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనెను వెంటనే ఆ మరణించినవాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను యేసు వానిని తల్లికి అప్పగించెను అందరూ భయభ్రాంతులై మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చెను అని చెప్పుకొనుచు దేవుని స్తుతించిరి యేసును గురించిన ఈ వర్తమానము యూదయ ప్రాంతము అంతటను పరిసర ప్రాంతములంతటను వ్యాపించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తునికి స్తుతి కలుగును గాక క్రీస్తునాదుని యందు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు శిష్యులతో కలిసి నాయీను గ్రామంలో వెళ్తుంటే ఒక విధవరాలికి ఉన్నటువంటి ఒకే ఒక కుమారుని శవమును భూస్థాపనం చేయటానికి అతని తల్లితో పాటు ఊరు జనులంతా కూడా కలిసి వెళ్తూ ఉన్నారు ప్రే దేవుని బిడ్డలారా జీవితము కొన్నిసార్లు మనకు కఠినమైనటువంటి అనుభవాలను చేదు అనుభవాలను మిగులుస్తుంది ఈనాటి సువిశేష పట్టణము అందుకు ఒక గొప్ప ఉదాహరణ ఎందుకంటే భూస్థాపన కార్యక్రమము మొదటిగా భూస్థాపన కార్యక్రమము చాలా బాధాకరమైనటువంటిది ఎవరు కూడా నవ్వుతూ గేలు చేసుకుంటూ ఎంజాయ్మెంట్గా ఏమీ తీసుకొని పోరు ఇది చాలా బాధాకరమైనటువంటి కార్యక్రమము రెండవది దానికి తోడుగా
చనిపోయినటువంటి ఆ యవ్వనస్తుడు ఆ తల్లికి ఒక్కగానొక్క కుమారుడు, ఆ తల్లికి ఒక్కగానొక్క కుమారుడు చనిపోయినటువంటి ఆ యవ్వనస్తుడు. అంటే వారి యొక్క వంశమే ఈ బిడ్డ యొక్క మరణంతో ఆగిపోతుంది. ఒకగానొక్క కొడుకు, వారి యొక్క వంశము ఆ బిడ్డతోనే అంతమైపోతుంది. ఒక కుటుంబం యొక్క ఆశలు ఆవిరైపోతూ ఉన్నాయి. భవిష్యత్తును గురించినటువంటి ప్రణాళికలు అన్నీ అతని మరణంతో ఆగిపోతున్నాయి. మూడవదిగా, వీటన్నిటికంటే ఎక్కువగా ఆ యవ్వనస్తుని తల్లి విధవరాలు, విధవరాలు, వితంతు. దీని అర్థం ఏమిటంటే ఇంకా ఆమెను చూసుకునేవారు లేరు, ఆమెను చూసుకునేవారు లేరు, ఆమెకు తోడుగా ఉండేవారు ఎవరూ లేరు. కుటుంబాన్ని ఒకవైపు చూసుకోవలసినటువంటి భర్త మరణించాడు, ఇంకొక వైపు కుటుంబానికి ఆధారమైనటువంటి ఒకగానొక కొడుకు మరణించాడు. ఇది నా కుటుంబము అని చెప్పుకోవటానికి కూడా ఎవ్వరూ మిగల్లేదు. కుటుంబము లేకుండా పోయింది, నా కుటుంబం అని చెప్పుకోవటానికి కుటుంబమే లేకుండా పోయింది. ఒక వితంతువుగా బిడ్డను కోల్పోయినటువంటి తల్లిగా, సింగిల్గా ఆమె మిగిలిపోయింది. నా అనుకునేవారు ఎవ్వరూ ఆమెకు లేరు. అన్ని విధాలుగా ఆమె జీవితంలో దెబ్బతింది ప్రియా దేవుని బిడ్డలారా. ఇది అక్కడ సిచ్యువేషన్, అక్కడ పరిస్థితి. మొదటిది భూస్థాపనము, బాధాకరమైనటువంటి కార్యక్రమము. రెండవది యవనస్తుడైనటువంటి ఆ చనిపోయినటువంటి వ్యక్తి, తల్లికి ఒక్కగానొక్క కుమారుడు. మూడవది ఆ తల్లి ఎవరూ లేకుండా అనాథగా మిగిలిపోతూ ఉంది. ఈ విషాద సన్నివేశాన్ని చూసినటువంటి ప్రభువుకు బహుశా ఆయన భవిష్యత్తు కూడా, ఆయన భవిష్యత్తులో కూడా ఆయనకు ఇలానే జరగబోతుందేమో అని ఆయనకు ఆలోచన కలిగి ఉండవచ్చు. క్రీస్తు ప్రభువు కూడా, ఆయనకు కూడా భవిష్యత్తులో ఇలానే జరగబోతుందన్నటువంటి ఆలోచన, ఆ బాధ ఆయన అప్పుడే కలిచివేసి ఉండవచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో ప్రభు కూడా అదే విధంగా మరణించబోతూ ఉన్నారు, క్రూరమైన మరణాన్ని పొందుకోబోతూ ఉన్నాడు. ఆయన తల్లి మరియమ్మ అప్పటికే విధవరాలు. క్రీస్తు ప్రభువుకు, క్రీస్తు ప్రభు ఆ తల్లికి ఉన్నటువంటి ఒక్కగానొక్క సొంత కుమారుడు. కలువరిలో ఆయనను శిలువ మీద నుండి క్రిందికి దించి ఆయన తల్లి ఒడిలో ఉంచి ఆయనను కూడా భూస్థాపనానికి తీసుకువెళ్ళబోతూ ఉన్నారు. అందుకే ప్రభు కూడా ఈ సన్నివేశాన్ని, భవిష్యత్తులో జరగబోయేటువంటి ఇదే సన్నివేశము, ఆ నాయీనులో జరుగుతున్నటువంటి ఈ సన్నివేశము, ఆ పరిస్థితి చూస్తే ఆయనకు చూసి బాధ వేసింది. చలించిపోయాడు క్రీస్తు ప్రభు. కానీ క్రీస్తు ప్రభు ఎవరు? ఆయన జీవమునకే అధిపతి, జీవమునకే అధిపతి. జీవన్ మరణములు ఆయన ఆధీనములోనే ఉన్నాయి. ఆయన పునరుత్థానుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన జీవానికే అధిపతి అండి. జీవన్ మరణములు ఆ ప్రభుని ఆధీనములో ఉన్నాయి. మరణాన్ని గెలిచినటువంటి దేవుడు మన దేవుడు. క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ దుఃఖ వాతావరణాన్ని సంతోషకరమైనటువంటి వాతావరణంగా ఆయన మారుస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కన్నీటిని ఆనంద బాష్పాలుగా ఆయన మారుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఈరోజు నీ దుఃఖ పరిస్థితిని కూడా సంతోష పరిస్థితిగా మార్చునుగాక. ఆమేన్. నీ కన్నీటిని ఆయన ఆనంద బాష్పాలుగా మార్చునుగాక. ఆమేన్. ప్రభు ఆమెతో ఏమంటూ ఉన్నారు? ఆ విధవరాలితో ఆయన కనికరపడి ఆమెతో, అమ్మా ఏడవ వద్దమ్మా, ఏడవ వద్దమ్మా అని ఆమెను ఓదారుస్తూ ఉన్నారు. ఆ తర్వాత పాడను తాకి, పాడను తాకి, చిన్నవాడా లెమ్ము, చిన్నవాడా లెమ్ము అనగానే ఆ కన్నీరు తొలగిపోయింది.
ఆ కన్నీరు ఆగిపోయింది, విషాదం ముగిసింది, తిరిగి అతనిలో జీవం ప్రవహించింది. ఆ యవనస్తుడు లేచి మాట్లాడసాగాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఆ పాడెను తాకగానే పాడె ఆగిపోయింది, చిన్నవాడా లెమ్ము అనగానే కన్నీరంతా ఆగిపోయి విషాదం ముగిసి ఆ యవ్వనస్తునిలో జీవము ప్రవహించి జీవితుడయ్యాడు ఆ చిన్నవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్నిసార్లు మనకు కూడా ఇలాంటి విషాద పరిణామాలు చేదు అనుభవాలు జరుగుతూ ఉంటాయి. జీవితము మనకు చాలాసార్లు కఠినంగా అనిపిస్తుంది, కఠినంగా అనిపిస్తుంది. ఎందుకు ఈ బతుకు అనేంత విధముగా మనకు కఠినంగా వినిపిస్తుంది అనిపిస్తుంది. కుటుంబంలో మరణాలు మనల్ను కలిచి వేస్తాయి. నా అనుకున్న వారే నన్ను పరాయి వారిగా చూసినప్పుడు బాధ వేస్తుంది. పనిచేసే ప్రదేశంలో ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు, జీవోత్సవంలో బ్రతుకుతూ ఉంటాం, జీవోత్సవంలో బ్రతుకుతూ ఉంటాం, జీవితం మీద ఆశలు కోల్పోతూ ఉంటాం. ఇటువంటి పరిస్థితులలో ఉన్న మనకు ప్రభు ఈరోజు తటస్థపడుతూ ఉన్నాడు, తటస్థపడుతూ ఉన్నాడు, మన కన్నీటిని చూస్తూ ఉన్నాడు, మన ఏడుపులు వింటూ ఉన్నాడు. నిత్య జీవం ఇచ్చే తన వాక్కు ద్వారా మనలను ఓదారుస్తూ ఉన్నారు. అమ్మా ఏడవద్దమ్మా, ఏడవకు కుమారా, ఏడవకు కుమార్తె అని నిత్య జీవం ఇచ్చేటువంటి తన వాక్కు ద్వారా ఆయన మనలను ఓదారుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పాడె తాకగానే వెంటనే నిలిచిపోయిందని మనం వింటూ ఉన్నాం. ఆయన పాడ తాకగానే పాడ నిలిచిపోయిందని మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో చదువుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు నీ జీవితాన్ని తాకుతూనే నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు కూడా నిలిచిపోతాయి, దుఃఖాలు కూడా నిలిచిపోతాయి, బాధలు కూడా నిలిచిపోతాయి, వ్యాధులు నిలిచిపోతాయి, మరణము నిలిచిపోతుంది. ప్రైస్తలో 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 వాట్ యు నీడ్ ఇస్ ఎ డివైన్ టచ్ ఇన్ లైఫ్. దేవుని తాకిడి నీ జీవితంలో ఉండాలి. యు నీడ్ డివైన్ టచ్ ఇన్ లైఫ్, ఫర్ విచ్ ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రియ దేవుని బిడ్డలారా, నిరాశ నిస్పృహలతో జీవోత్సవంలో బ్రతుకుతున్న మన జీవితం అనే పాడను తాకి కుమారా లెమ్ము, కుమార్తె లెమ్ము అని ప్రభు నీతో చెప్తూ ఉన్నారు. నీలో ఒక నూతన జీవాన్ని ప్రభు ప్రవహింపచేస్తూ ఉన్నారు, నూతన జీవాన్ని ఆయన ప్రవహింపచేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశలు వదులుకోవద్దు. ఎప్పటికీ కూడా జీవితము మీద ఆశలు వదులుకోవద్దు. క్రీస్తు ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతూ ఉన్నారు. నీ జీవితంలో ఆయన తోడుగా ఉంటానని నీకు అభయమిస్తూ ఉన్నారు. కుమారా, ఈ పరిస్థితుల నుండి నువ్వు లే, నేను నీతో ఉంటాను. నీ నిరాశ అనిస్పృహల నుండి లే, ఏడవకు, నేను నీతో ఉంటాను. 23వ కీర్తనలో మనం చదువుకుంటాము, దావీదు మహారాజు ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువయు లేదంటూ ఉన్నాను. ప్రభు మనతో ఉండగా నిరాశ నిస్పృహలు ఎందుకు? ప్రభు మన జీవితాలను తాకుతూ ఉండగా ఎందుకు ఈ నిరాశ నిస్పృహలు? దీని నుండి పైకి లే, నీ కన్నీరు తుడుచుకో, నేను నీతో ఉంటాను. నీ కన్నీరు తుడుచుకో, నేను నీతో ఉన్నాను బిడ్డ అని ప్రభు ఈరోజు నీతో నాతో పలుకుతూ ఉన్నారు. నీలో ఒక నూతన జీవాన్ని, ఒక కొత్త జీవితాన్ని నీకు ప్రసాదిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనమేం చేయాలో తెలుసా? మన జీవితంలో మనము ధైర్యము కోల్పోయినప్పుడు, మన జీవితంలో మనము ఆశలు కోల్పోయినప్పుడు, జీవితంలో నిరాశ నిస్పృహలతో నిండినప్పుడు, కష్టాల కడిలిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, జీవోత్సవంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏమి చేయాలి? మన ప్రభువును గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. దావీదు కుమారా, నన్ను వీడిపోకయ్యా, ప్రభువా నన్ను వదిలిపెట్టకయ్యా అని ప్రార్థనతో ఆ ప్రభుని గట్టిగా పట్టుకోవాలండి.
అప్పుడు అలా చేసినప్పుడు ప్రభు నిన్ను కూడా గట్టిగా పట్టుకుంటారు. నిన్ను కూడా గట్టిగా పట్టుకొని భయపడకు కుమారే, భయపడకు ఏడవకు కుమార్తె అని మనల్ని ఓదార్చి మన జీవిత ప్రయాణంలో ఆయన ముందుండి మన జీవిత నావను తెడ్డువేసి నడిపిస్తాడు. ప్రైసలో ప్రైసలో మన జీవిత ప్రయాణంలో ఆ ప్రభువును ఏనాడు కూడా ఎన్ని కష్ట నష్ట పరిస్థితులు ఎదురైనా సరే ఆ ప్రభుని ఎన్నాడును చేయవిడవకూడదు. అందుకే ఈరోజు మనము అనుక్రమ గీతం పాడుకున్నాము, ఈ లోక సాగరంలో పయనించు నన్ను దరి చేర్చు దేవా. ఈ లోకంలో వచ్చేటువంటి అలలను చూసి, కష్టాలను చూచి, బాధలను చూచి నాలో ఉన్నటువంటి ధైర్యాన్ని నేను కోల్పోతూ ఉన్నానయ్యా, జీవత్యంలో బ్రతుకుతూ ఉన్నాను తండ్రి, నాకు నీ సహాయం అవసరం, నీ సహాయం అవసరం, నన్ను దరి చేర్చుదేవా. ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ధైర్యం నింపి ఈ లోక సాగరాన్ని ఈదుటకు శక్తినిచ్చి బలమునిచ్చి ఆవలి దరి చేర్చేది మన క్రీస్తు ప్రభువే. ఆయనే పునరుత్థానము, జీవము, మనలో నూతనత్వాన్ని, మనలో నూతన జీవాన్ని నింపేది ఆ క్రీస్తు ప్రభువే. అందుకనే దేవునికి ఎప్పుడు అంటి పెట్టుకుని ఉండు, ఆయన్ని గట్టిగా పట్టుకో. ఎప్పుడు నీ జీవితంలో ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి నీ జీవితంలో ఆయన్ని ఎప్పుడు వదిలిపెట్టకుండా ఎల్లప్పుడూ ప్రార్థనలో ఐక్యమై జీవించు. వదలను ఏసయ్యా, ఏమి లేదే ప్రభు నాదంటు, ఏమి వదలను ఏసయ్యా, ఏమి లేదే ప్రభు నాదంటు, నాదన్నదన్ సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, పునీత యోహాను క్రిసోస్తము సంస్మరణ దినమున మేము ఆనందముతో అర్పించి బలి నీకు ప్రీతి పాత్రమగునుగాక. అతడు బోధించిన విధముగా మమ్ము మేము సంపూర్ణముగా నీకు సమర్పించుకొని సదా నిన్ను స్తుతించు భాగ్యమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు
పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున ఓసాన ప్రభు నామమున వేంచేయబడు ధన్యుడు మహోన్నతమున ఓసాన ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించేదము నీ ఉత్థానమును చాటిదము నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము ఉత్థానమగుదం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను ముఖ్యముగా మా కుటుంబంలో మరణించిన వారిని నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకునుము వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము మా అందరిపై దయచూపి దేవుని కన్య తలియగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ పునీత అర్నాల్ జాన్సన్ జోసెఫ్ రెనాడమెస్ గారులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము పరలోకమందున్న మా తండ్రి నీ నామం పూజింపబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము ప్రభువా అన్ని కీడు
కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. క్రీస్తును ప్రకటించుచున్నాము. దైవ శక్తియు దైవ జ్ఞానమును నైన క్రీస్తే అతడు. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, పునీత యోహాను క్రిసోస్తమ సంస్మరణ సమయమున మేము స్వీకరించిన పరమ రహస్యములు మమ్ము నీ ప్రేమయందు స్థిరపరచునుగాక. నీ సత్యమునకు విశ్వాస పాత్రముగా సాక్ష్యమిచ్చి వారినిగా మమ్ము రూపొందింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి దీవించునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సుందరమైన మోక్షారాగ్ని మాతా వందనం, సుందరమైన మోక్షారాగ్ని మాతా వందనం, సుందరమైన మోక్షారాగ్ని మాతా సుగా